హాయ్ అండి నమస్తే నేను మీ ఐషా వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ ఐషా సోహెల్ ఆలిన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియో స్మాల్ బ్లాగ్ అండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి యాక్చువల్గా మేము ఈరోజు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళామండి అక్కడ ఈ స్టాండ్ తీసుకోవాలని చెప్పి వెళ్ళాము తర్వాత అక్కడ కొన్ని ఐటమ్స్ కూడా తీసుకున్నామండి అవి కూడా చూపిస్తున్నాను ఈ స్టాండ్ అండ్ మేము తీసుకున్న ఐటమ్స్ని మీకు చూపిస్తున్నాను తర్వాత అక్కడ వీడియోస్ కూడా తీసుకున్నానండి అది నెక్స్ట్ వీడియోస్లో పెడతాను అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ చాలా పెద్దగా ఉంటుందండి చాలా బాగుంటాయి అక్కడ ఐటమ్స్ కూడా మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుందండి ఈ స్టీల్ ఫ్యాక్టరీ చాలా రోజుల నుండి వెళ్దాం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఈరోజు సడన్లీ వెళ్దామని అంటే మా ఆయన తీసుకెళ్లారండి అలా వెళ్ళి ఒక టూ అవర్స్లో వచ్చేసామండి మా పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించి చిన్నమ్మాయితో వెళ్ళామండి మేము షాపింగ్కి వెళ్తే నా షాపింగ్ నేను చేస్తుంటే మా పిల్లలు కూడా వాళ్ళ షాపింగ్ చేస్తారండి మేము పట్టుకున్న ఎత్తుకున్నా ఆగరు అసలు వాళ్ళకి కావాల్సినవి వాళ్ళే తీసుకుంటాము అన్నట్టు తిరుగుతూనే ఉంటారు అక్కడ ఉండనివ్వరండి అందుకనే ఇద్దరిని తీసుకెళ్లకుండా ఒక అమ్మాయిని స్కూల్కి పంపించి చిన్నమ్మాయితో వెళ్ళామండి చిన్నమ్మాయి కూడా కొంచెం సతాయించింది తర్వాత కొంచెంసేపు మా ఆయన బయటకి తీసుకెళ్లారండి అలా తీసుకెళ్ళినప్పుడు నేను కొన్ని వీడియోస్ తీసుకున్నాను తర్వాత నాకు కావాల్సిన ఐటమ్స్ని కొన్నాను ఈ స్టాండ్ చాలా రోజుల నుండి తీసుకుందాం అనుకున్నానండి కానీ కుదరలేదు ఈరోజు అయితే కుదిరింది అందుకే తీసుకున్నానండి ఇంకా కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాను మా పిల్లల కోసం కొన్ని నాకు కిచెన్లో అవసరమని కొన్ని తీసుకున్నాను అవేమో మీకు చూపిస్తున్నానండి సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ అంటే చాలా ఫేమస్ అండి హైదరాబాద్లో అండ్ చాలా ఐటమ్స్ దొరుకుతాయండి అక్కడ మనకి గిఫ్ట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి రిటర్న్ గిఫ్ట్ కూడా దొరుకుతాయి మనకి ఎలాంటి వస్తువులు కావాలన్నా ఈజీగా దొరికిపోతాయి తర్వాత కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుందండి నేను కొన్న ఐటమ్స్లో ముందుగా ఈ ఫ్రైయింగ్ పాన్స్ తీసుకున్నానండి నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కానీ నాకు ఎందుకు ఇవి తీసుకోవాలని అండి అందుకే చాలా ఇష్టంగా తీసుకున్నాను దీంట్లో రెండు తీసుకున్నానండి ఒకటి కొంచెం చిన్నది ఇంకొకటి కొంచెం పెద్దది క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి నాకు కుకింగ్ రెసిపీస్కి యూజ్ అవుతాయి అని చెప్పి తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాను తర్వాత ఈ టిఫిన్ ప్లేట్స్ తీసుకున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ కోసం అని చెప్పి స్పెషల్గా తీసుకొని వస్తే అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇప్పుడిప్పుడే కొంచెం ఓన్గా తినడం స్టార్ట్ చేసిందండి మా పెద్దమ్మాయి అయితే అందుకనే తనకిస్తే ఆమెనే తింటదని చెప్పి అలా తీసుకున్నాను తర్వాత ఈ పెద్ద స్పూన్స్ ఒక టూ తీసుకున్నాను తర్వాత ఈ అట్ల కడ కూడా తీసుకున్నాను అండి ఈ స్పూన్స్తో మనం సోడా కలపడానికి కర్రీస్ కలపడానికి చాలా బాగుంటాయండి తర్వాత ఈ అట్ల కడ తీసుకున్నాను ఇలాంటి డిజైన్ కావాలని తీసుకున్నాను నెక్స్ట్ ఒక స్టీల్ ట్రే తీసుకున్నాను దీంట్లో మనం బర్ఫీస్ కానీ కోవాస్ కానీ మనం సెట్ చేయడానికి ఇలాంటి ట్రే కావాలి కాబట్టి అలా అండి ఇది చాలా బాగుంది మరి పెద్దది కాకుండా చిన్నదే తీసుకున్నాను నెక్స్ట్ మా పిల్లల కోసం అని చెప్పి ఒక టూ సర్వింగ్ ప్లేట్స్ తీసుకున్నాను దీ ఇవి ఓవెల్ షేప్లో ఉన్నాయండి దీంట్లో మనం ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా సలాడ్స్ కానీ వేసిస్తే తింటారు చాలా బాగుంటాయి అండ్ పడిపోకుండా ఇవి స్టీల్వి కాబట్టి కింద పడేసినా విరగకుండా ఉంటాయండి అందుకే తీసుకున్నాను తర్వాత ఇది ఇంకొకటి కొంచెం పెద్దది నేను తీసుకున్నాను నేను రెసిపీస్ చూపించడానికి బాగుంటుంది అని ఇంతలోనే మా పెద్దమ్మాయి స్కూల్ నుండి వచ్చేసింది చూస్తుంది నేనేం చేస్తున్నాను అని చెప్పి మా చిన్నమ్మాయి అయితే గిన్నెలన్నీ ముందర పెట్టుకొని ఆడుకుంటుందండి మా చిన్నమ్మాయికి అయితే గిన్నెల్ని చూస్తే చాలా సంతోషం అండి మేము డిమార్ట్కి వెళ్ళినా కూడా గిన్నెల దగ్గరకు వస్తే తన షాపింగ్ తనే చేస్తానని చెప్పి అన్ని గిన్నెల్ని తీసుకుంటూ చూసుకుంటూ వస్తూ ఉంటుంది ఎంతైనా అమ్మాయిలకి లేడీస్కి కిచెన్ ఐటమ్స్ని చూస్తే చూడాలనే అనిపిస్తుందండి మనం తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి అయితే చూద్దామని మనసు కనిపిస్తూ ఉంటుంది నేనైతే ఎప్పుడు అలానే చేస్తానండి నేను తీసుకున్నా తీసుకోకపోయినా నాకు నచ్చితే ఒకసారి చూద్దామని చూస్తూనే ఉంటాను మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి మీలో ఎంతమందికి కిచెన్ ఐటమ్స్లో చిట్టి చిట్టి ప్లేట్స్ బౌల్స్ గిన్నెలు ఇలా మీకు నచ్చినవి చూస్తే తీసుకోవాలనిపిస్తుందో నాకు కామెంట్లో తెలియజేయండి నాకైతే ఫుల్ అనిపిస్తుందండి నేను ముందైతే చాలా వరకు కొనేదాన్ని ఇప్పుడు కొంచెం తగ్గించుకున్నాను రెంటల్ హౌస్లో ఉండి ఇల్లు మారినప్పుడు ఎక్కువ సామాన్ ఉంటే కొంచెం కష్టం అవుతుందండి తర్వాత వాటిని జాగ్రత్తగా దాచుకొని తీసుకురావాలి అంటే చాలా కష్టం అండి అందుకనే ఇప్పుడు తగ్గించుకున్నాను మా పిల్లలు అయితే ఫుల్ పండగ చేసుకుంటున్నారండి కొత్త గిన్నెలతో ఆడుకుంటూ వాటిని కింద మీద వేస్తూ అటు ఇటు తిప్పుతూ మా పెద్ద అమ్మాయి ఏం చేస్తుందో అలానే మా చిన్నమ్మాయి కూడా అలానే చేస్తుందండి సరే కాసేపు ఆడుకోని అని నేను కూడా అలానే వదిలేసానండి కొంతసేపు ఆడుకున్నారు మా చిన్నమ్మాయి అయితే అటు ఇటు తిరుగుతూ తర్వాత లేచి ట్రైపోర్ తీసుకు తీసుకొస్తుందండి నేను వీడియో తీస్తున్నాను చూసింది అందుకని ట్రైపోర్టు తీసుకు తీసుకొచ్చి ఇస్తుంది నాకు దీంట్లో పెట్టుకొని తీసుకో అని చెప్పి నాకే చెప్తుంది నేను వినలేదని గట్టిగా అరుస్తుందండి నా మీద ఒకసారి చూడండి ఎట్లా అరుస్తుందో ఇక్కడ పెట్టు ఫోన్ అని చెప్పి నాకే చెప్తుంది నేను పెట్టను అని చెప్పి నేను పట్టించుకోకుండా ఉంటే అలానే చెప్తూనే ఉందండి తర్వాత నన్ను పిలుస్తూ అలానే అలిగిందండి తర్వాత నేను మీ డాడీ ఫోన్ తీసుకురప్పు పెడదామని చెప్తే వెళ్ళి తీసుకురావడానికి వెళ్ళిందండి మా పెద్దమ్మ అయితే అటు ఇటు తిప్పుతూ గిన్నెలతోనే ఆడుతూ ఉందండి ఇలానే ఆడుకుంటూ ఉంటుంది ఇంట్లో కూడా ఇల్లు మొత్తం గిన్నెలేసి ఆడుకుంటూనే ఉన్నారండి ఇలానే ఇంతలోనే మా చిన్నమ్మాయి ఫోన్ తీసుకొచ్చిందండి వాళ్ళ డాడీది దాన్ని తీసుకొని ఆ ట్రైపోర్డ్కి పెట్టమని చెప్పి నన్ను అయితే పెట్టే వరకు అసలు వదలలేదండి ఇలా పెట్టిన తర్వాత ఒక ఒకసారి అలా చూసుకొని నేను సరిగ్గా పెట్టానా లేదా అని చెప్పి చూసి తర్వాత వాళ్ళ అక్కతో కూర్చొని ఆడుకుందండి వాళ్ళక్క ఏం చేస్తే తను కూడా అలానే చేస్తూ వస్తుందండి చిన్నప్పటి నుండి అంతే అండి పెద్దమ్మ ఏం చేస్తే తాను కూడా అలానే చేయడానికి ట్రై చేసేది ఇలా ఇద్దరు కలిసి ఇల్లు మొత్తం సందడి చేస్తూ వాళ్ళకి బోరు కొట్టే వరకు ఆడుకున్నారండి ఇలా బాగా ఆడుకున్నాక మా పెద్దమ్మ అయితే ఎక్కడ గిన్నెలు అక్కడే పెట్టేసి బయటికి వెళ్ళిందండి మా పెద్దమ్మాయి వెళ్ళిందని చెప్పి మా చిన్నమ్మాయి కూడా అలానే బయటికి వెళ్ళిపోయింది ఇలా బయటికి ఇంటి ముందరకు వచ్చి ఇద్దరు ఆడుకుంటూ పక్కింటి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నారండి పిల్లలు ఇద్దరికీ ఇది ఫేవరెట్ ప్లేస్ అండి ఇక్కడ నిల్చుంటే ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ కనిపిస్తూ ఉంటారు అక్కడ పిల్లల్ని కూడా వాళ్ళు పలకరిస్తూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు నేను తీసుకొచ్చిన గిన్నెల్లో మీకు ఏం నచ్చాయో నాకు కామెంట్లో తెలియజేయండి నేను తీసుకున్న బాసన్ల స్టాండ్ అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ పడిందండి అది పీస్ లెక్కనే ఇచ్చారండి కేజీస్లో ఇవ్వలేదు ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్న ఐటమ్స్ అంతా నేను ఆల్మోస్ట్ కవర్ చేశానండి అవి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను ఈ బ్లాగ్ ఎలా ఉంది మీకు నచ్చితే నచ్చిందని నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేసి చెప్పండి ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సలహాలు సూచనలు నాకు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్